హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ బ్యాక్ విత్ ట్రావెల్ వీడియోస్. సో ఇప్పుడైతే మనం యోసెమిటీ నేషనల్ పార్క్ వెళ్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో చూసే ఉంటారు, బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ స్పెషల్ వీడియో అన్నమాట. ఇయర్కి ఒక్కసారే వచ్చే ఒక ఫెనామినల్ న్యాచురల్ ఈవెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫైర్ ఫాల్. సో అదేంటి, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యోసెమిటీ నేషనల్ పార్క్ వచ్చేసి కాలిఫోర్నియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నమాట. సో దీంట్లో మనకి సుకోయా ట్రీస్ ఉంటాయి, అంటే చాలా చాలా హైట్ ఉంటాయి ఈ ట్రీస్. ఎప్పుడో ఒక లైక్ 1000 ఇయర్స్ బ్యాక్ ట్రీస్ అన్నమాట, మీరు చూస్తున్నారు కదా. ఈ నేషనల్ పార్క్ మొత్తం మనకి ఈ ట్రీస్తోనే ఉంటుంది. దట్టు ఇవన్నీ మనకి కొండల మీద ఉంటాయి, మనం సీ లెవెల్ కన్నా చాలా హైట్ వెళ్ళిపోతున్నాము. మనకి ఇదంతా కొండల మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ మనుషులు ఎవరు ఉండడానికి ఉండదు, జస్ట్ ఓన్లీ విజిటింగ్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ అంతా దీన్ని కేర్ తీసుకుంటుంది, దానివల్ల మనకి ఇది ఒక నేషనల్ పార్క్ లాగా ఏర్పడిపోయింది. నేను ఎప్పుడు యోసెమిటీ నేషనల్ పార్క్ వెళ్ళినా ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి టనల్ వ్యూ అన్నమాట. అసలు మనం మాటల్లో చెప్పలేము అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది. మీరే చూస్తారు కదా, ఇప్పుడు ఈ టనల్ దాటిన తర్వాత అయితే మనకి ఒక అసలు మెస్మరైజింగ్ ఒక వ్యూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతాం ఎంతసేపు అయినా, అంత ప్రెటీగా అండ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రెడీ, 1, 2, 3. చూసారా, అసలు మనం అలా ఆ టనల్లో నుంచి బయటకు వస్తుంటే ఏం మాట్లాడలేము. ఆ మొత్తం ఆ కొండలు పైన స్కై కానీ, ఇప్పుడు మనకి స్నోఫాల్ మీరు అక్కడక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడక్కడ కొండల మీద ఉంది కదా, అదే మొత్తం ఫుల్ స్నో పడ్డప్పుడు ఒక్కసారి ఊహించుకోండి అసలు ఎలా ఉంటుందో. ఆ చెట్లన్నీ ఆ కొండలన్నీ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ యోసెమిటీ నేషనల్ పార్క్లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ చూద్దాం. ఇది వచ్చేసి నేను సన్సెట్ టైంలో షూట్ చేశాను అన్నమాట. అసలు ఎవ్వరూ నమ్మరు ఇది సన్సెట్ అంటే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొండ చూసారా, ఏదో మండిపోతున్నట్టు రెడ్గా ఉంది. మీకు ఈ పిక్చర్స్ అని నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ చేయగలుగుతాను. సో ఇది వచ్చేసి డే టైం అన్నమాట. చూస్తున్నారా అసలు ఎంత ప్రెటీగా ఉన్నాయో ఆ వ్యూస్ అన్నీ. సో ఎవరైనా ఫస్ట్ టైం యోసెమిటీ నేషనల్ పార్క్ విజిట్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఈ టనల్ వ్యూ చూడాలి. చూడగానే అందరూ ఒక్కసారి వావ్ అనుకుంటాం, అంత వ్యూస్ అయితే అంత పీక్లో ఉంటాయి. ఒకసారి ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి సన్రైజ్ చూద్దాం. ఎప్పుడైనా మీరు ఇలా మూడు కొండల నుంచి కవర్ అయినప్పుడు, ఒక వాటర్ఫాల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సన్రైజ్ ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా అనిపించినాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే ఈ సన్రైజ్ చూడడానికి ఒక 4 అవర్స్ ఆఫ్ టైం అయితే స్పెండ్ చేశాను. ఎందుకంటే ఇది కొండ మీద ఉంటుంది కదా, నేనున్న ప్లేస్ నుంచి ఆ కొండ దగ్గరికి టనల్ వ్యూకి వెళ్ళడానికి 1 అవర్, మళ్ళీ రిటర్న్ ఇంటికి రావడానికి 1 అవర్ పడితే అక్కడ సన్రైజ్ ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ వెయిట్ చేశాను అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సన్రైజ్. నేను చెప్పాను కదా ఇది మనకి కొండల మీద ఉంటాయి అనేది, అందుకనే మొత్తం క్లౌడ్స్తో నిండిపోయి ఉంది. దట్స్ వై మనకి అంత క్లియర్ సన్రైజ్ అయితే రాలేదు. అసలు ఇక్కడ చూసినారా, ఒక పక్కన వాటర్ఫాల్స్, ఒక పక్కన క్లౌడ్స్ అలా మూవ్ అవుతూ ఉంటే మనకి సన్ మీద నుంచే వచ్చే రేస్ చూసారా, లెఫ్ట్ సైడ్ ఉన్న కొండకి అలా కొంచెం అది బ్రైట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ సన్రైజ్ అయితే వావ్. మనకి ఊరంతా ఇలా మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ మీద నుంచి అలా వాటర్ఫాల్స్ పడుతూ ఉంటాయి. సో ఇలా దారిలో వెళ్తూ ఉంటే చాలా వాటర్ఫాల్స్ వస్తాయి, బట్ కొన్ని వాటర్ఫాల్స్ చాలా ఫేమస్ అన్నమాట. దాంట్లో ఇది ఒకటి, దీన్ని బ్రిడల్ వేల్ ఫాల్ అంటారు. ఎంత హైట్ నుంచి పడుతుందో చూసారా, అసలు నాకు ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. అంత పైకి అసలు వాటర్ ఎలా వెళ్తాయి, అక్కడ ఏం వాటర్ ఫ్లో అవుతుంది, అసలు ఏంటి అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటుంది.
మనం టనల్ వ్యూ దగ్గర చూసాం కదా, 3 కొండలు ఉన్నాయి. ఆ 3 ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 మౌంటైన్స్. దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్ క్యాపిటన్ అంటారు. మనకి ఇది ఒక కర్వ్ లాగా ఉంటుంది. మనం సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా, ఈ మౌంటైన్ మీద నుంచే మనకి అది సన్ రైజ్ అయింది. మనకి ఫైర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం హార్స్ టైల్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే మనం ఈ ఫైర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఈ 150 డిగ్రీస్ వ్యూ చూసారా ఎంత ప్రెటీగా ఉందో. సో మీకు దూరంగా అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి యోసెమిటీ ఫాల్స్. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, అప్పర్ యోసెమిటీ ఫాల్స్ అండ్ లోయర్ యోసెమిటీ అని. దూరం నుంచి చూస్తే మాత్రం మొత్తం ఒకటే వాటర్ ఫాల్స్లా ఉంటుంది, బట్ దగ్గరికి వెళ్తే పైన ఒకటి కింద ఒకటి ఇలా డివైడ్ అయిపోయి ఉంటాయి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను ఒక న్యాచురల్ ఫినామినాని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నానని. సో ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫైర్ ఫాల్ అయితే చూడబోతున్నాము. లైఫ్లో మస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అసలు ఇదంతా న్యాచురల్ అన్నమాట. మనకి ఈ ఈవెంట్ ఇయర్లో ఒక్కసారే వస్తుంది. ఆ రోజు మనకి క్లైమాటిక్ కండిషన్స్ మంచిగా ఉండాలి, మనకు చూసే స్పాట్ దొరకాలి, ఇవన్నీ కూడా ఒక క్రైటీరియా కిందకు వస్తాయి. ఇవన్నీ అనుకూలిస్తేనే ఆ రోజు మనం ఫైర్ ఫాల్ చూడగలుగుతాము. సో నేనైతే ఒక పక్కన ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు చూసారా, నాకు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 45 మినిట్స్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. యుఎస్లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చెప్తారా అంటే, వాళ్ళు ఒక 6-7 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారంట ఈ ఫైర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కానివ్వండి, పాస్ దొరకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు 6-7 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము, మనం చేయలేము అని అన్నారు. నేనైతే కంప్లీట్లీ నా ఐస్తో ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఒకసారి నేను నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఖచ్చితంగా నా కెమెరా కూడా క్యాప్చర్ చేస్తుంది కదా. సో మీకోసం నేను వీడియో కూడా షూట్ చేశాను, మీరు కూడా చూడొచ్చు ఆ ఫైర్ ఫాల్ ఎలా ఉంటుంది అనేది. నేనే ఫాస్ట్గా వచ్చేసానేమో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ ఒక 200 నుంచి 500 పీపుల్ వెయిట్ చేస్తూ ఉన్నారు కెమెరాస్ పెట్టుకొని. చలి ఫుల్ చల్లగా ఉంది, అందరూ జాకెట్లు వేసుకొని ఇంకా అలాగే కూర్చొని ఉన్నారనమాట. లక్కీలీ ఇవాళ స్నో లేదు, స్నో ఉన్నా ఇలానే కూర్చొని ఉంటారు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, దట్ టు ఇయర్లో ఒక్కరోజే వస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే అలా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఫైర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి సన్సెట్ టైంలో వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ కొండ మీద నుంచి ఏదో ఒక లావా కిందకి పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది లావా అయితే కాదు, మనకి సన్ రేస్ వల్ల వస్తున్న ఫినామినా అన్నమాట. మనకి సన్ సెట్ అవుతున్నప్పుడు దాని రేస్ ఈ కొండకి తగలడం వల్ల మనకి అది ఒక లావా లాగా కనిపిస్తుంది. నాకు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే బాలయ్యబాబు సినిమాలో అక్కడలో చూసాం కదా, ఒక శివుడి షాట్ ఉంటుంది అంతా ఏదో ఒక ప్రళయం వస్తున్నట్టు. సో నాకు అలానే అనిపించింది, మూవీస్లో అది ఏదో స్లో మోషన్ చూపించినట్టు. అసలు అలా స్కై చూసారా ఎలా ఉందో, అంత గ్లో అయిపోతూ ఫైర్ మీద ఉన్నట్టు అనిపించింది. ఈ ఫైర్ ఫాల్ షూట్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన కెమెరా సోనీ Alpha 1, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఉండబట్టే నేను మీకు ఆ వీడియో చూపించగలిగాను. ఫోన్లో మనం అంత నీట్గా క్యాప్చర్ చేయలేము.
చూసారు కదా ఆ ఫైర్ ఫాల్ వస్తున్నప్పుడు అసలు స్కై అయితే ఏదో మండిపోతున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మస్ట్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే ఇలాంటి డిఫరెంట్ ట్రావెల్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.